తిరుపతిలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ 100 మంది కార్యకర్తలతో 260 పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించిందంటూ వామపక్ష నేతలు అడ్డుకున్నారు. అయితే స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి కరపత్రాలను పోలింగ్ కేంద్రం వద్ద చల్లారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో కొంత వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ నెంబర్ 260 వద్ద స్వతంత్ర అభ్యర్థి ఎండవల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కరపత్రాలు పోలింగ్ కేంద్రం వద్ద చల్లారంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కూడా కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే అసలు ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఏం జరిగింది, అసలు నిజంగానే కరపత్రాలు చల్లినారా ఏంది అనే విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద, అసలు ఉద్రిక్త పరిస్థితి కారణం ఏంటి? ఈవేళ జరుగుతున్నటువంటి శాసనమండలి ఎన్నికలు శాంతియుతంగా జరపాలని అధికార పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు పక్క వారం రోజుల పాటు ప్రకటనలు ఇచ్చినా ఆ దిశగా ఈవేళ ఎన్నికలు జరపకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకరు ఓటేయడానికి ఎమ్మెల్యే గారు రావచ్చు పోవచ్చు, కానీ ఆ వెనకూడతో 60-70 మంది రావడం, పోలింగ్ స్టేషన్ బూతుల్లోకి పోవడం అనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది, ఆ ప్రజాస్వామికమైనది, ఎన్నికల నిబంధన వాళ్ళకి విరుద్ధమైనటువంటి చర్య. అయితే అలాంటి చర్యలుగా లోపలికి వెళ్ళిన వాళ్ళపైన పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఇక్కడ కరపత్రాలు చల్లారనో ఇంకో దాంతో వాళ్ళందరినీ కూడా అక్రమంగా దౌర్జన్యంగా దాడులు చేయాలని ప్రయత్నం చేయడం, వాళ్ళని పోలీసుల చేత అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు వ్యవహారం చేయిస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈవేళ పట్టాభి రామరెడ్డి ఓటమి భయంతోనే ప్రజల్ని ఓటర్ల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికే ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. కాబట్టి పోలీసులు ఏకపక్షంగా కాకుండా సమన్వయంగా ఇద్దరి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే పోలీసు వారు వ్యవహరిస్తే మంచిదని, అలా కాకుండా ఎట్టబడితే అట్ట పోలీసు వాళ్ళు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఒక పక్క పోలీసులు చెప్తున్నారు శాంతియుత వాతావరణంలోనే ఎలక్షన్లు నిర్వహిస్తున్నాము, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మీరు చెప్తున్నారు టీడీపీ అభ్యర్థులు, టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, ఆ వెంట సుమారు 100 మంది వరకు కూడా అభ్యర్థులు లోపలికి వెళ్ళనిస్తున్నారు, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మనం? అదే పోలీసు వారు చెప్తున్నటువంటి వ్యవహారము పైకి ప్రజల్ని మెప్పించడానికి ఒప్పించడానికే తప్ప వాస్తవంగా ఆ ఫీల్డ్లోకి వెళ్తే కానీ అర్థం కావడం లేదు. కాబట్టి మేము ఫీల్డ్లో ఉంటున్నాం, మాకు అర్థమవుతా ఉంది. ఈ పక్కే ఉంటే ఎమ్మెల్యే గారు సుగుణా గారు వస్తున్నారు, ఆ పక్కేమో వాళ్ళ అల్లుడు గారు సంజయ్ గారు జనాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకొక అధికార పార్టీ నాయకులు కొంతమంది ఎక్కడ పడితే ఆడ బూతుల కాడ గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకొని ఒక ఓటర్కు కూడా భయం పుట్టేటటువంటి పరిస్థితులలో తీసుకొస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, పైకేమో వాళ్ళు ఉంటారు, మిగిలినటువంటి అరవ కొర ఇద్దరు ముగ్గురు ఉండే చోటకు మాత్రం పోలీసు వాళ్ళని పంపించేసి ఆ ఇద్దరు ముగ్గురు కూడా లేకుండా చేసి సాయంత్రం 1 గంట తర్వాత దొంగట్లు వేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక చర్యలు ఇప్పటి నుంచి ప్రారంభమైనాయి. కాబట్టి మీరు ఒకరినో ఇద్దరిని అరెస్ట్ చేసినందు మాత్రాన దొంగట్లు వేయాలా అనేటువంటి ఆలోచన మీకు వచ్చినా వేయనీయకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి దొంగట్లు వేసేవాళ్ళు వేయించే వాళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అయితే ఎన్నికలలో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి వెంట 100లాది మంది కార్యకర్తలను కూడా పోలింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకోవడం జరిగింది. దీంతో కూడా కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి పట్టాభి రామిరెడ్డి ఓటమి భయంతో ఇక్కడ టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కూడా వారికి అండదండలు అందిస్తూ వారి అభ్యర్థి గెలుపు కోసము పాటుపడుతున్నారని చెప్పేసి కూడా ఆపోజిట్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతత వాతావరణం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కాస్త ప్రశాంతత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా 260 పోలింగ్ బూత్ వద్ద మాత్రం కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వెంట పోలింగ్ కేంద్రంలోకి సుమారు 100 మంది వరకు కూడా కార్యకర్తలను అనుమతించారని చెప్పేసి కూడా ఆపోజిట్ వర్గం వారు అడ్డుకోవడంతో కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. ఓటో స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.